पशुवैना पक्षैना मनिषैना माकैना अम्म मनसु ओकटे अम्मा दैवं ओकटे తన తను వెళ్ళా కరగ్యూతి తన బిడ్డల కా వెలుగులు పంచి చీకటిగా తన జీవితమంతా చిరికిపోయినా చిచి మంటల చిటపటలో కూడా చిరాజీవ అలిదీవ్యుచేది అమ్మ మనసు ఒకటే అందుకే దైవం అమ్మంటీ పశువైనా పక్షైనా మనిషైనా మాకైనా అమ్మ మనసు ఒకటే అమ్మా దైవం ఒకటి చిత్త సదన మేలుకు తూరుపున బంగారు రేకలు తోచే చేరువున పొందామరలు విరబూచే సుప్రభాతము శుభకరము ప్రభాతము శుభకరము సుప్రభాతము శుభకరము చిట్టి పొట్టి పిచ్చికలు లేచారా చిన్ని పూల మొలకలు చూచారా చిట్టి పొట్టి పిచికలు లేచారా చిన్ని పూల మొలకలు చూచారా గోడపై కోడి పుంజు కొక్కురుకో అంది గూటిలో కాకి పిల్ల కాక అంది సుప్రభాతము శుభకరము సుప్రభాతము శుభకరము మడుగులు కప్పలెవరు
చెరువులు చేపలెవరు మడుగులు కప్పలైతే చెరువులు చేపలైతే దిప్పకాయ పిల్లలకు ఉడుకుడుకు నీళ్లు చెప్పినట్టు వింటే చిట్టుడుకు నీళ్లు సుప్రభాతము శుభకరము సుప్రభాతము శుభకరము అయ్యో నా మట్టి మట్టిపోను చూసారా అంతకంత మర్చిపోయాను
ఇక మంచి శుభవార్త అండి. ఏంటి, మీ వారు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారా? మీకెలా తెలుసు? అమ్మో, మీతో ప్రమాదమేనండో. మిమ్మల్ని నమ్మకూడదు బాబాయ్. ఏంటి, మా ఇంటి గుట్టంతా మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఏమండి, కొంప తీసి మీకు జ్యోతిషం కూడా తెలిసేమిటి? మరి ఎలా తెలిసింది? అదే, నీ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే. అవునండి, ఈ 4 నెలలు మా వాసు పక్కలే. ఏమిటో పాడు, ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా పాత అలవాటు పోనే పోదు. పుసుక్కనే వాసు పోనే మళ్ళీ వచ్చేసింది. అసలండి, నేను మా వారు మేనత్త మేనమామ బిడ్డమండి. మీరిద్దరు ఒకే ఇంట్లో పెరిగామండి. నేను మా వాసుబావ. పాడు, మళ్ళీ వచ్చేసింది. అందులో తప్పే ఉంది? ఈ కాలంలో భర్తని పేరు పెట్టి పిలవడం ఫ్యాషనేగా. నాకు అలా పిలవాలనే ఉంటుంది, కానీ ఎందుకో పాడు. ఒకటే సిగ్గు, ఇంతకీ అసలు సంగతి ఏమిటో చెప్పనే లేదు. చెప్పలేదా అండి? ఎల్లుండి మా ఇంట్లో చిన్న పార్టీ, నువ్వు తప్పకుండా రావాలి. మా వారికి మిమ్మల్ని పరిచయం చేయాలి. ఎందుకు? ఎందుకో చెప్తాగా. చాట్లు కూర్చొని గుర్రాలు చెప్పం. గుర్రాలైతే గాడిదలైతే నీకు ఎందుకమ్మా? నేనంటే నీకు అంత ఇది? నేనంటే నీకెందుకు అంత ఇది? గుర్ర పందాల్లో ఏదో లప్పు వస్తుందని కళ్ళు కంటున్నావుగా. వచ్చేదేదో త్వరగా వస్తే. ఏటా వికారం? ఇల్లో ఇల్లో పెళ్లి చేసుకోవాలని. ఈ వారం పంపించే అదృష్టం ఎవరికి వస్తుంది? నీకు రాకూడదు, నీకు రాకూడదు. క్రింద వారం అవును, నువ్వే పంపించా. అవును, అంత కాలమే. మంచి నెంబర్ తీయమ్మా. మా తండ్రి దేవుణ్ణి బాగా తెలుసుకుని 5 నంబర్లు మంచి చెప్పా. నేను చెప్పను. ఏం రోగం? నన్ను కూడా తీసుకెళ్తే చెప్తా. ఎక్కడికి? గుర్రపందలకి. బాబాయ్, డాక్టర్ అమ్మ తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేనేచ్చేదే దొంగెడుపు. నేను చూడడానికే సంది లేదు, నా మెడకో డోల్రా. పర్వాలేదు రాజన్న, నాకు చూడాలని ఉంది. ఏంటి నా అంతా? పోని, ఒక పని చేద్దా. ఏంటి? డాక్టర్ అమ్మతో నేను క్షవరం చేయించుకోవడానికి నీతో వస్తున్నాను చెప్పాను. శుభమా అంటూ బయలుదేరుతుంటే క్షవరమో అంటాడ్రా. బాలవాక్కు బ్రహ్మవాక్కురా. రే చెప్పరా. నన్ను తీసుకెళ్తేనే. సరే తీసుకెళ్తాను, చెప్పరా. 2 4 4 8 6 5 5 ఇక్కడ లాడి చూస్తూ కూర్చో, అక్కడ టైం అయిపోతుంది. అయ్యో టైం అయిపోయిందా? అయ్యో కారు కారు ఆపండి 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 కొంచెం ఆపండి కొంచెం. ఎవరు కొంచెం కూడా మర్యాద లేదు, మర్యాద లేదు. ఏం రాజన్న, బస్సులు రావటం లేదు, కార్లు ఆపటం లేదు, ఇవాళ గుర్ర పండాలు పోయిందేనా? ఆ మాటను రా బాబు, నీకు దండం పెడతాను. ఏ బస్సు రావట్లేదు, కారు ఆపట్లేదు, ఎలా రా? చెప్పరా, కడుపు నొప్పి ములుగు ములుగుతున్నా. గట్టిగా ములుగు, గట్టిగా. కారు వచ్చేస్తుందా? గట్టిగా పడిపో, కింద పడిపో, కడుపు చేస్తా పట్టుకో. అమ్మో అని ములుగు, అమ్మో 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 అమ్మో. కడుపు నొప్పండి. ఎవరికి వీకా? అమ్మో రాకాలండి, చూడండి వీడికేనండి. ఎలా గిరగలాడిపోతున్నాడు చూడండి. తొందరగారండి, కారుక్కండి, లేకపోతే హరి అంటా అండి. రండి, దగ్గరలోనే డాక్టర్ మాధవి గారు ఉన్నారు, రండి తీసుకెళ్తాను. అమ్మా అమ్మా, మా వాడు రాగు, హార్ట్ డాక్టర్లు కంటపట్టదండి. మరి దగ్గరలోనే తెలుసున్నాడు అన్నాడు. ఎక్కడ? అయితే నేను అక్కడికే వెళ్తున్నాను. పదండి తొందరండి. అమ్మో అబ్బో అమ్మో. Thank you.
చాలా థాంక్స్ అండి. అదేంటండి ఇక్కడే నా మీ డాక్టర్ గారి ఇల్లు. ఇక్కడ 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 గడిన ఎదురు కూర్చో. ఇక్కడ ఇక్కడ అండి ఇక్కడ అనుకోండి కొంచెం అక్కడ కొంచెం అయితే అక్కడే తింటాను రండి. మీకెందుకు అమ్మా మీరు మీరు రండి డ్రైవర్ మీరు రండి డ్రైవర్ బాబు
బాబు కి కడుపు నొప్పి తగ్గలేదట, అందుకే డాక్టర్ మాధవి గారి దగ్గరికి పంపించాను. డాక్టర్ మాధవి గారా? మాధవి గారు. మాధవి అలా గట్టిగా నవ్వకండి, సిగ్గేస్తుంది. మీకా ఎందుకండి? మీరు అబద్ధాల కొరని తెలిసిపోయినందుక? కాదండి, మీరు చాలా మంచివారని తెలిసిపోయినాను. అది సరే, లాస్ట్ లెగ్ లో ఫేవరెట్ ఎందుకు రాలేదంటారు? అదేనండి, అసలు రావాల్సింది కదా. తప్పకుండా రావాలండి. ఎందుకు రాలేదని? ఎందుకు రాలేదు? అమెరికా నుంచి నీకు సౌతీ తెచ్చాడేమో. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, ఎవరా దోసాని? నాతో పాటు ప్లేన్ లో ట్రావెల్ చేసి వచ్చింది. మీరెవరో ఎయిర్పోర్ట్ రాకపోతే పాపం ఆవిడ కారులోనే అనిపించింది. అంతేనా? కాక అది కాదు బావా, తనకి సౌత్యం చేస్తున్నావేముందని కొంచెం భయపడింది పాప. అంతే అవుతున్నా నా మొహాని తోడు రెండో పిల్లం కూడానా? మీ అక్కయ్యతోనే చాలే ఊరుకోండి. అవును, మీరు అప్పుడే వచ్చేసారేమిటి? ఆ ప్లేన్ గంటనసేపు లేట్ అని చెప్పాను. ఎవడా చెప్పింది? అయ్యో, నేనే స్వయంగా ఫోన్ చేసి అనుకున్నానండి. నువ్వు చేశావా? ఏ, నేను మాత్రం చేయలేనా? చేయగలవు, కానీ ఏమని చేశావు అని. అదే బావా, కాస్త గట్టిగానే చేసింది. ఏమని చేసింది? ఏమని? మై బావా కమింగ్ అమెరికా, నేను కమింగ్ టైమా? అందుకనే వాడికి అర్థం కాక లేట్ అని చెప్పుకుంటాడు. చాలండి. సరే గాని, తమరు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు గుర్తుకు వచ్చింది కావును, డాక్టర్ మాధవి గారు సొంత చెల్లిలా చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా? డాక్టర్ మాధవి. అవును బావా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్క చాలా సృష్టి చేసింది. ఆవిడ చాలా మంచి డాక్టర్ అని అందరూ చెబితే అక్కడికి తీసుకెళ్ళాను. మంచి పని చేశా. సరే పద ఉండండి. మళ్ళీ ఏమిటి? దిష్టి బావా, దిష్టి. ఎన్ని చెప్పినా నీకు చదస్థలు మాత్రం. ఏడు ప్లస్ మూడు ఎంత బాబు? చీ 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 చీ, ఏడు ఎనిమిది తొమ్మిది పది. ఎంత? పది. పది ప్లస్ తొమ్మిది? పంతొమ్మిది. గుడ్. అక్కడ రవి, లెక్క చేసావా? గుడ్. ఏమిటి బాబు ఇది? రాసుకోకుండా పడవలు చేసుకుంటున్నావు అన్నమాట.
చేసి చూడండి నేను ఇప్పుడే వస్తాను ఏంటి విమానం దిగి సరాసరి ఇక్కడికే వచ్చేసినట్టున్నా ఇంటికి వెళ్ళి రాలేకపోయావా మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది ఆవిడ దర్శనం చేసుకునే వచ్చా నీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా పే చేసింది ఏమని సొంత చెల్లెలాగా చూసుకుంటున్నావని రాజ్యం చాలా మంచిది బాబు ఆహా మా ఆవిడ గురించి నా దగ్గరే చెప్తున్నావు అన్నమాట సరే గాని వెళ్ళిన పని ఏమైనట్టు నువ్వు దీవించి పంపించడం అవ్వకుండా ఉంటావునా కొలాబరేషన్ అగ్రిమెంట్స్ అయిపోయి ఈ నెలాఖరి నుంచే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాం ఇదిగో ఏమిటది డబ్బు ఎందుకో ఇప్పుడంత అర్జెంట్ ఏమొచ్చింది ఏమీ లేదు అప్పుడప్పుడు ఇలా కాస్త కాస్త చెల్లిస్తూ ఉంటే నాకు అపహారం తగ్గుతుంది నేను ఇచ్చింది అప్పేనా అభిమానమే అనుకో నీ అనురాగ రుణం తీర్చుకునే అవకాశం లేకుండా ఎలాగూ నా చేతులు కట్టిపడేశావు కనీసం ఈ డబ్బు రుణానైనా తీర్చుకోండి మాధవి ఈ పేదవాణ్ణి నువ్వే గనక ఆదుకోకపోతే ఎక్కడో ఏ అసిస్టెంట్ ఇంజనీర్ గాను ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని నీ వల్లే ఇంత అభివృద్ధిలోకి వచ్చాను నువ్వు ఆగర్భ శ్రీమంతురాలు అయ్యుండి ఈ బాలవిహారికి అంకితం అయిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నా అలా ఎందుకు అనుకోవాలి జీవితం సార్థకం చేసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు మీ బాలవిహారి పిల్లలు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు రవి కులాసాగానే ఉన్నాడు ఇదిగో ఇది వాడికి రేపు వాడి పుట్టినరోజు పిల్లలందరికీ పంచిపెడతాను తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది ఈ నాటి గంధమే నాటిదో ఏం నడిపిస్తున్నా రాజు ఏ ఒళ్ళు ఎలా ఉంది ఉంటుంది ఉంటుంది రాజు ఏమిటి స్త్రీ సాహసం అమ్మగారా చూడండి పాపి నన్ను బలాత్కరిస్తుంది అంతేనా అంతే అయితే ఇప్పుడే చెప్తున్నాను నన్ను పెళ్లి చేస్తూ పోయావో నీకు చచ్చే జాక్పాట్ రాదు చెప్పిస్తున్నావా పచ్చిపురటలా రాజు రాజు వస్తున్నామా ఏమిటమ్మా రవి వాళ్ళ మన బాలవిహార్కి వచ్చిన రోజు ఓ పుట్టినరోజు కదా ఇవాళ 12వ తారీఖు మర్చిపోయానమ్మా ఇవి తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు అలాగే అమ్మా రై ఇవాళ రవిబాబు పుట్టినరోజు నాకెందుకు బాబు దండం ఆ దేవుడికి పెట్టు ఆర్చేవాడు తీర్చేవాడు ఆయన ఒక్కడే వీళ్ళకి దైవం మీరే కదమ్మా మీరే లేకపోతే వీళ్ళకతే మెయ్యేది అన్ని బంధాలు తెంచుకుని ఏ తల్లి కనిపారేసింది ఏ భరించలేని బాధ ఆ బంధాన్ని తెంచేసింది లేకపోతే నవమాసాలు మోసి కన్నబిడ్డను ఏ తల్లి చేతులారా దూరం చేసుకుంటుంది ఆ తల్లి అక్కడెంత కుమిలిపోతుందో ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టి దేవుడు వీళ్ళకి నేర కల్పించాడు అనాథలైన వీళ్ళు చాలా అదృష్టవంతులమ్మా తల్లిని మరిపించే తల్లి దొరికింది వీళ్ళకి కావలసింది నీదే వల్లే దీవించండి అమ్మా అన్ని బంధాలు తెంచుకుని ఏ తల్లి కనిపారేసింది ఏ భరించలేని బాధ ఆ బంధాలను తెంచేసింది లేకపోతే నవమాసాలు మోసి కన్నబిడ్డను ఏ తల్లి దూరం చేసుకుంటుంది ఎన్నేళ్ళు ఇన్నారి బాబుకు కన్న తల్లి తెలుసు
పాడుతుంటే ఏడేడు కలిసి నూరేడు ఏ పంటలవాడు కాడుతుంటే ఏడేడు కలిసి నూరేడు విడువని తల్లి అలమేలు తల్లి వేయేళ్ళంటే వేయేళ్ళు అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అంతదంతగా పెరిగి వర్చిల్లు పట్టు సరాయి కిలిపి గోపాలునకు కడుపు నెమలి తురాయి కృష్ణన్నకు తెలుగు పట్టు సరాయి కిలిపి గోపాలునకు కడుపు నెమలి తురాయి ఇందరిలో ఏనాడు అందాల పాపాయి యశోదమ్మ కన్నయ్యవు నీవే నోయి నేను మిమ్మల్ని గట్టిగా రమ్మంది కూడా అందుకే రండి టిప్స్ పెట్టానే ఇది తప్పకుండా వస్తాయండి ఏది ఈ నైట్ పేరా అయ్యో ఇది సత్తే రాదండి అనుకుంటే రండి ఎలా వస్తుంది వస్తుందండి సేపు డ్రెస్సింగ్ అయినా ఏమిటి రాజ్యం ఏమిటి హడావిడంత ఈ రోజుల్లో అమెరికా ఉంటే పెద్ద గొప్ప అనుకుంటున్నావా విటాపురం నుంచి పిరంగపురం వెళ్ళినట్టు వెళ్ళొస్తున్నారు అబ్బా అందు కాదండి డాక్టర్ అమ్మగారు రమ్మన్నాను బాబు నువ్వు పరిచయం చేయాలి దానికి ఇంత గొడవ ఎంత చెప్పు కావాలంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి పరిచయం చేసుకో అబ్బా ఆ మాట నాకు తెలియకండి దానికంతా ఉందిగా పెద్ద కథ ఆవిడ రాగానే మీకే తెలుస్తుంది అప్పారా ఒక రోజు చాలాసేపోయింది మీరు వెళ్ళండి ఈనవరు ఈనా మిస్టర్ రాజు ఈ రాజు బా ఫ్రెండ్ ఖ్యాతికారి అక్క అలాగా నమస్కారం అండి నమస్కారం ఈయన గుర్రం కూడా ఉందక్క ఏంటి గుర్రబండ అయ్యో గుర్రబండి కాదు రేస్ గుర్రం దాని పేరేమిటో తెలుసా అనాథ చరణ స్త్రీ అదేం పేరే పాడు అవునండి అదేమిటి ఆ పేరు పెట్టుకున్నారు అయ్యే లేదు అనాథ శరణ స్త్రీ అంటే గుర్ర పందాల్లో డబ్బు పోగొట్టుకున్న అనాథలు దాన్ని శరణం పెడుకుంటే అది స్త్రీలు అంటే సంపదలు ఇస్తుందని ఆ పేరు పెట్టి చెప్పడమంటే అదేమిటో నంబర్ అడిగారు అదే టెలిఫోన్ నంబర్లు అండి త్వరగా వచ్చింది ఇప్పుడు వచ్చేస్తాను ఇక్కడ రండి అవును ఏంటి ఏదో లక్షాధికారి గుర్రాలు అని మొదటెట్టించు ఇంకేం చేయమంటారు మీరు ఫలానా అని చెప్తే మీ నీడ కూడా నా మీద పడనివ్వదు మా అక్కయ్య మా అక్కయ్యకు పేదవాళ్ళంటే చాలా ఆశయం ఉంది
అలాగే పోతాం. రండి. ఏమండి మిమ్మల్ని ఒకసారి రండి. చాలా పెద్ద పత్తి ఎవరేం చేస్తారు? ఏదోనండి, వీరే డాక్టర్ మాధవి గారు నన్ను సొంత చెల్లెలా చూసుకున్నారు. నానే వీరే వీరే మా వాసు బావ. అయ్యో చెప్పాడు, మండే వచ్చేసింది. పేరు చెప్పండి. స్వరాజ్య రక్షణ. అబ్బా నా పేరు కాదండి, మీ పేరు? వాసుదేవరా, ఇంజనీరింగ్ కాంట్రాక్టర్. నమస్తే. నమస్తే. అంటే ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారన్నమాట? అవునండి, అమెరికన్ కొలాబరేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా అన్ని మనం అనుకున్నట్టు ఫలితాయా? సంకల్పం ఉండాలి కానీ జరకేం చేస్తాయండి. అవుననుకోండి, ఆ ధైర్యంతోనే స్టార్ట్ చేస్తాం. విజయ ఏమండి, ఒకసారి పైకి వెళ్దామండి. మీరు కూడా రండి. నేనెందుకు? అబ్బా రండి. సార్ విజయ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నా తృప్తి కోసం. మరి మీ రుణం ఎలా తీరుతుంది? ఈ నాలుగు నెలలు రోజు వచ్చి నా ఆరోగ్య సమస్య చూస్తున్నారా? డబ్బిస్తే వద్దన్నారా? టానిక్లు మందులు ఊరికే ఇస్తున్నారా? అందుకని అంతేకాదండి, రేపు ఎలాగో కానుకొస్తుందిగా పండు లాంటి బిడ్డను చేతిలో పెడతారని. అబ్బా అబ్దుల్లా చూసి ఇట్టే కనిపెట్టేస్తారమ్మా, అసలు మా వాసు బాగాలేదండి. చీపాడు మళ్ళీ వచ్చింది. అక్క అక్క వస్తున్నాను. నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తాను, మీరు వెంట పెట్టుకోరండి. ఎంత అమాయకురాలు! ఏమిటి, ఆవిడ గురించి ఎలా చెప్పేవాడు? ఆవిడ అసలు సంగతి నీకు తెలియదు. ఏదొచ్చినా పట్టతరం కాదు, అనుగ్రహం వచ్చినా అంతే, ఆగ్రహం వచ్చినా అంతే. అమ్మా ఏమిటో పడిపోయింది బాబా. అమ్మా వెంటనే హాస్పిటల్ తీసుకోవడం మంచిది. అలాగే విజయ్ ఒక కారుడి. ఏమిటి మాస్? ఏం లేదు, కాంతి కాస్త కష్టమైంది. ఆపరేషన్ అవసరం అవుతుంది, డాక్టర్ లక్ష్మికి ఫోన్ చేస్తాను. ఎందుకు? నాకెందుకో భయం కావాలి. ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. నీ భయం నాకు తెలుసు, ఏమైనా అటో ఇటో అయితే నీ ఉద్దేశాన్ని నేను శంకిస్తానేమని అనిపిపడుతున్నావు కదా. అంతకంటే నాకు అవమానం లేదు. నువ్వు శంకిస్తావని కాదు వాసు, నాకే ఏమీ అక్కర్లేదు. ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరగదు. సరే వెళ్ళు మాత్రం. చాలా అన్యాయం జరిగింది వాసు. అంటే బిడ్డ దక్కకపోక
ఆమెకి సంతానం కలిగే అవకాశం కూడా పోయింది. పెద్ద ప్రాణం దక్కడం కోసం అలా చేయక తప్పలేదు. అందుకు నువ్వెందుకు బాధపడ్డావు మాధవి? ఎవరి కర్మకి ఎవరు కర్తరు? నీ డ్యూటీ నువ్వు చేశావు. అందుకే పెద్ద డాక్టర్ని పిలుస్తానంటే వద్దాను. ఒకవేళ నా అసమర్థత వల్ల హాని చేసి పాపం కట్టుకున్నానేమోనని నా బాధ. తెలిసి పాపం చేసిన వాళ్ళకి శిక్ష లేదు మాధవి. నువ్వేం బాధపడకు, రాజ్యానికి నేనేదో సర్ది చెప్పుకుంటాను. నువ్వు వెళ్ళి తీసుకో. ఏంటి నీ పిచ్చి, ఏం చేస్తాను చెప్పు. ఎవరికంత ప్రాప్తం అంతే, మనసు రాయి చేసుకోవాలి. ఒక రోజు రెండు రోజుల 9 నెలలు మోసాను. ఏసుకో వద్ద విడ్డానికేనా, బ్రతికిన వాళ్ళు 3 లా బ్రతికిపోతుందేనా? ఏమండి, ఎవరికి అన్యాయం చేశానని నాకే తెచ్చ. కష్టాలనేవి మనుషులకు రాక మాలకు వస్తాయి. మహామహా వాళ్ళకే తప్పలేదు, మనంతా చెప్పు. అదే పనిగా ఆవేశపడకూడదన్నారు డాక్టర్ గారు. విశ్రాంతి. బాబా ఎంత ముగ్గురుస్తున్నాడో, ఆ లేత బుగ్గలు, ఆ అమ్మాయికి కళ్ళు, చందమామలా ఉన్నాడు కదూ. ఏంటో ఈ తల్లికి బిడ్డ కరువు, ఆ బిడ్డకి తల్లి కరువు. రాజు, ఆ బాబు నీకు ఎంతగా నచ్చితే మనం తీసుకెళ్లి పెంచుకుందాం. నువ్వేగా అన్నావు రాజ్యం, ఆ బాబు ఎంతో ముద్దొస్తున్నాడని. దిక్కులేని వాడు, పుణ్యం కూడా. కన్న బిడ్డతో లక్షణంగా ఇంటికి వెళదామనుకున్నాను. మనకు అదృష్టం లేనిప్పుడు ఏం చేస్తాం? ఇంతే ప్రాప్తం అనుకుందాం. ఏమంటావు రాజ్యం, ఆ బాబుని తీసుకెళ్ళి పెంచుకుందాం? చెప్పు రాజ్యం. మరి డాక్టర్ గారు? డాక్టర్ నేను ఒప్పిస్తానుగా, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. నీకు మంచి సుభాత, రాజ్యం రవిని పెంచుకుంటుందని. అవును మాధవి, తనంతట తనే అన్నది. రవిని చూసి ఎంతో ముచ్చట పడిపోయింది. నువ్వు ఒప్పుకుంటావో లేదనేది కనుకురామని. సరేనన్న మాధవి, అన్నీ ఉండి అనాథగా బ్రతికే దుర్గతి వాడికి తప్పుతుంది. నాకు కూడా పరిపూర్ణమైన తృప్తి మనశ్శాంతి లేదు. రవికి మంచి రోజు రాబోతున్నాయి మాధవి. అందుకే మేము భగవంతుడు రాజ్యానికి ఈబుద్ధి పుట్టించారు. మాధవి, నీ పేరేం బాబు? చెప్పవా సిగ్గా. పోనీ మా ఇంటికి వస్తావా? నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, సైకిలు, బొమ్మలు అన్నీ కొనిస్తాను. ఏ చెప్పు బాబు, చెప్పు. ఏమి డాక్టర్ గారు, ఈ బాబుకి ఇంత సిగ్గు, ఒక్కదానికే సమాధానం చెప్పడం సిగ్గా? లేక మీ అనుమతి లేనిదే కొత్త వాళ్ళతో మాట్లాడకూడదని కట్టుబాట్లో పిలిచారా? వాడు మాట్లాడలేడమ్మా, మూగవాడు. ఏమిటి రాజు? పదండి వెళ్తాం. అదే డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు, బాబుని తీసుకునే వెళ్దాం. వద్దండి, ఇప్పుడు మనం పెంచుకోవాలనుకున్నది నోరారా అమ్మ నాన్న అని పిలిపించుకోవాలనేగా. ఆ అదృష్టమే నాకుంటే నా కన్న బిడ్డ దక్కేవాడు. రండి వెళదాం. ఈ దౌర్భాగ్యాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. శ్రమ అయితే పడగలరు కానీ శాస్త్రలు మార్చలేరుగా. వస్తానండి.
ఇంకా ఇంటికి వెళ్ళాలా? లేదమ్మా, ఇప్పుడే పని అయింది, వెళ్తున్నాను. లైట్ అన్ని తీసేసి రాజుని తలుపు జాగ్రత్త వేసుకోమని. అలాగేనమ్మా. బయట కాదు విజయలక్ష్మి ఎదురు చూస్తుంటుందిగా. ఏమైందా? ఏం వాక్రా అనేది మొదటి రేసులోనే ఎదురు తన్నింది. అసలు పొద్దున్నే పాతిముఖం కడుక్కున్నావా అని ఇవాళ మేకప్ ప్రిన్సెస్ తప్పకుండా వస్తుందని చెప్పావు, మరి మా బాలవాగ్ గాడ నెంబర్ ఇవ్వలేదే, ఏం చేద్దాం? అసలు ఎవరు నువ్వు? ఏమిటి ప్లేట్ పెరాయిస్తున్నావు? ఆ శూర్పణకు పక్కనే ఉందేమిటి? ఏ శూర్పణక? అదేలే, మీ అక్కయ్య. నీ శూర్పణకనా? నువ్వు కదలే, మీ అక్క. నేను వాళ్ళ అక్కయ్యనే మాట్లాడేది. తగ్గు తగ్గు, నీ గొంతు ఆ మాత్రం గుర్తుపెట్టలేనేమిటి? గుర్తు పెట్టవో లేదోనని కాస్త దబాయించండి. ఫోన్లో ఎందుకని నేరుగా వచ్చేరాదు? అమ్మో, నీ శూర్పణకం చూస్తే నాకు చాలా భయం. పర్వాలేదు, అక్కయ్య బావా బజార్ వెళ్ళారు, గంట దాకా రారు, త్వరగా వచ్చేసాయి. అలాగా? మీ చెల్లెండి. అసలు నేను వచ్చింది మీకోసమండి, మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోదామని వచ్చాను. మీరు బాగున్నారు నాకు ఎంత సార్? నా చెల్లెల్ని మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? అదేనా, అసలు బుట్టే లేదండి. మా విజయ్ నీకు ఎలా తెలుసు? నాకు తెలియదండి. అబ్బే, నాకేం తెలియదు. ఒకరోజు నేను రేసులకి ఇలా వెళ్ళాను, ఆమె ఇలా వచ్చింది, అంతే అండి. అబద్ధం, నువ్వే దానికి రేసులు చెక్కించి లేపుకు పోవాలని చూస్తున్నావు.
ఆస్తున్న పిల్ల కదా నెరవేసి మోసం చేస్తున్నా. అసలు నీ అంతా సేఫ్టి, మా అంతా సేఫ్టి, ఆ అమ్మ ఎవరనుకున్నావు? నీలాగా అడ్రస్ లేని గర్ల్ అనుకున్నావా? జాగ్రత్త, ఈసారి వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా విజయ్ని కలుసుకున్నట్టు కానీ మాట్లాడినట్టు కానీ తెలిసిందా? నీ కాళ్ళు కీళ్ళు విరక్కొట్టి. ఎందుకని అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తారు? అసలే మీ ఆరోగ్యం బాగాలేదు, ఆవేశపడకండి. ఏదో కొరతనం తొందరపడ్డాం, పెద్దలు చెప్పారు, మా మంచి కోసమే చెప్పారు, దానికి కోపం ఎందుకండి? ఏమండో, నాకేం కోపం లేదండి. ఓయ్ కానండి, అరటిపండు ఒలి చేతిలో పెట్టినట్టు చెప్పారు. వస్తాను. నమస్కారం. వస్తానండి. రాజు. ఎవరండి అమ్మాయి? వస్తానండి. వస్తాను. వస్తానండి. రాజు, విజయ, ఏంటిదంతా? ఎవరు వాడు? రాజు ఏం చేస్తుంటాడు? బాలవ్యాహారంలో పనిచేస్తున్నాడు. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఓహో, అంతవరకు వచ్చిందా? అవును, నా ఇష్టం. నీ ఇష్టమా? విజయ, నీ బ్రతికుండగా జరగదు, గుర్తుంచుకో. అక్కయ్య, రాసుకున్నానరా? నువ్వు చెప్పిన నంబర్లు అన్నీ రాసుకున్నాను. ఈ నంబర్లు వచ్చాయో, నీకు రెండు పౌన్లు చాక్లెట్లు. ఇదేంట్రా, రెండు పౌన్లు ఇస్తానాగా? నాకు ఇచ్చావంటే ఇన్ని కావాలా? ఈ నెంబర్లు రావాలే కానీ అన్ని. వస్తాను వస్తాను, ఈసారి జాక్పాట్ తప్పదు. ఇదేమిటి, వీడు నాలుగు ఆరు చెప్పేదేమిటి? ఏమో బాలవాకి బాలవాకి బాలవాకి. ప్రతి ఆదివారం ఆ వంక ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పందాలకి అనమాట. నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయ్ను కూడా వెంటేసుకు తిప్పుతున్నావు అనమాట. ఏం మాట్లాడవే, నువ్వు అసలు ఉద్యోగం చేయదలుచుకున్నావా? ఇలాంటి అపరిష్ట పనులు చేసి పోదలుచుకున్నావా? అంత మాట అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా కడుపు నిండా ఇంత ఫోన్ చేస్తున్నాను. అంతకు ముందు మూడు కోట్ల పస్తులు ఉండేవాడు. ఆ పేదరికం పస్తులు నాలో జీర్ణం అయిపోయి అందుకే విపరీతంగా డబ్బు సంపాదించాలని నాలో దురాశ పెట్టింది. కానీ ఎలా సంపాదించగలను? నాకేం చదువు సంఖ్య. అందుకే నమ్మ ఈ రేసులకు అలవాటు పడ్డాను. వృద్ధొచ్చింది, ఇంకెప్పుడు తగలను. కానీ విజయం నేనే వెంట పెట్టుకు తిప్పడం లేదు. ఆమె మొట్టమొదటి నాకు రేసుల్లో కనిపించింది. ఆమె నన్ను వెంట పెట్టుకుని కారులో అటు ఇటు తిప్పుతోంది. అదేమిటి విజయ, ఏడుస్తున్నావు ఎందుకు మాలాగా? అవునులే, నీకంతా ఎగతాళిగా ఉంది. ఎగతాళి కాదు విజయ, నిజం. మగవాళ్ళు ఏడవలసిన ఈ రోజుల్లో ఆడదానికి నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు అని. ఏ, మీరెందుకు ఏడవటం? ఎందుక, అన్ని రంగాల్లోనూ మీదే పైచే గనక. రచనలో రాజకీయాల్లో మాకంటే ముందడుగు వేసి రాజ్యాలే వెళ్తున్నారే. రాజ్యాలు వెళ్ళినట్టే ఉంది నా బ్రతుకు. లేకపోతే ఏమిటమ్మా, మీకున్న బ్రహ్మాస్త్రం ఉపయోగించక. మీ అక్కడికి ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి. ఏమని? రాజుకిచ్చి నన్ను పెళ్లి చేయకపోతే ఉరుపసుకు దర్శనం. అది మీ అక్కయ్య మీ నాన్న మీద ఉపయోగించిన అస్త్రం. నన్ను తప్ప వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాం, లేకపోతే నూతులు పడి చచ్చిపోతాను. దాంతో మీ నాన్న వచ్చి నా కాళ్ళ మీద పడ్డా. నాకు ఎప్పుడు చెప్పలేదేంటి? అవి భార్యాభర్తల మధ్య రహస్యాలు, ఎవరితో చెప్పకూడదు. అవసరం వచ్చే తప్ప. అయితే ఉండి వస్తాను. ఎక్కడికి? అబ్బా బావి దగ్గరికి. అబ్బా తొందరపడకు. ఇంకా ఎందుకు? ఎందుక, లేకపోతే మీ అక్కయ్య నేనే చెప్పి చేయించానని నా మీద గుర్చిపడుతుంది. అసలే అనుమానం మనిషి నా మాట విని. సర్లే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. అలా అన్నా బాగుంది. వస్తా. ఈ సినిమా ఎంత బాగుందో. పేపర్లో వెళ్తున్నావు కదా? అవును, చాలా బాగుంది. ఈ సినిమా ఏంటి? రాజునా రాజునా, కాపీ చూడ. ఎందుకు? జాక్పాట్ టవర్ కన్నా వచ్చిందేమో. వస్తా వచ్చింది రా బాయ్. పెద్ద నెంబర్లే. ఎవరికి రాలేదబ్బా, ఎవరికి రాలేదు.
మన ఎళ్ళే కనుక మనకే రాలేదు. మనకున్న తెలివి ఎవడికి తెచ్చింది? దేవుడు మనకి తెలివి జమ ఖాతాలో రాశాడు, అదృష్టం ఖర్చు ఖాతాలో రాశాడు. అమ్మా 3 లక్షలు, 3 లక్షలు. మరి ఆ 3 లక్షలు ఏం చేస్తారు? వచ్చే వారం కలుపుతారు. అది ఇది కలిపితే అమ్మో 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. జాగ్రత్త. వచ్చే వారం వెళ్తే 5 లక్షలు నీకే వస్తాయిగా. ఏమిటి, నేనేం చేశాను? నేనా? వెళ్ళని మాట ఇచ్చానే అక్కడ రవి, అమ్మగారు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ముంచుట ఊరిక చెప్పడం కాదు, రాజన్నే ఫోన్ అన్నాడు, నేనే బలవంతంగా నిట్టు పంపించాను అని చెప్పాలి. నువ్వు చెప్తే అమ్మే వందలే. అయితే ఇవాళ బాగా ఒక నీదే ఏది మంచి నంబర్లు చెప్పు. రాజు, ఇవాళ మన ఆశ్రమం చూడటానికి గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు. దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఏం బాబు, పుస్తకం తిరిగిపోయిందా? అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది అమ్మా? పుస్తకం తిరిగిపోయిందంట. కొత్త పుస్తకం కావాలా? ఇవాళ ఆదివారం బాబు, కుట్లుండవారం. సరే, సాయంత్రం వెళ్ళి నేను తెచ్చిపెట్టా మాత్రమా? నేను వెళ్ళి పట్టుకొస్తా కదా, నేను వెళ్ళి పట్టుకొస్తా. ఎంత రాత్రి అయినా సరే. తాతకు ముత్తాతకు దండం, దండం, సాష్టాంగ దండం. చేటు పేదవాని కోపం పెదవికే చేటు ఆడ
పడదాని కోపం అన్నిటికీ చేటు నన్ను దిలి పెడితే నీకు దండం మీ అమ్మకు అయ్యకు మీ తాతకు ముత్తాతకు దండం దండం అనుభవించు నువ్వే ఆ లక్షలు లక్షలు ఏమిటమ్మా అంత కోపం ఎవరి మీద ఎందుకోసం ఆడదాని ఉసురు మగవానికి శాపం అచ్చిరాదు నీకిది అమ్మ తోడు నిజం నిజం ఆడదాని ఉసురు మగవానికి శాపం అచ్చిరాదు నీకిది పాలకు పుట్టు తగవులే పిల్లతో పాలకు పుట్టి మునగదే పిల్లి శాపాలకు పుట్టు తగవులే పిల్లతో పాలకు పుట్టి మునగదే పిల్ల పుట్టి మునగదే తిండి లేక ఎన్నో పక్షులు మాడాను. అసలు ఒకరోజు అన్నమే దొరకలేదు. ఆకలి మండిపోతుంది. రోడ్డు మీద గుర్ర బండి కనిపించింది. గుర్రం మూతికి దానా సంచి తగిలించుంది.
నెమ్మదిగా వెళ్ళా. ఒక చేత్తో దాన్ని మెడగొక్కుతూ మంచి చేసుకున్నా. రెండో చేయి దానా సంచిలో పెట్టి గుప్పిటి గుగ్గిళ్ళు తీసుకున్నాను. కడుపు నిండా తిన్నాను. అది సానుభూతితో సకిలించింది. ఎంత విషాదగాథ సార్! మీరు ఊహించినంత అదృష్టం కలిసి వచ్చింది కదా. ఇప్పుడు మీ అనుభూతి ఏమిటి సార్? దయచేసి నన్నేం ప్రశ్నించండి. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకే ఒక ప్రశ్న. ఈ డబ్బుతో మీరు ఏం చేస్తున్నారో రెండు ముక్కల్లో చెప్పగలరా? ఈ డబ్బుతో ఈ డబ్బులో రవి గారు 3 లక్షలు బ్యాంకులో. రాజు! అవునమ్మా, ఇదంతా రవిచారే. రాజు సార్, 3 లక్షల రూపాయలు మా రవిబాబుకి ఇచ్చేస్తాను. అశ్వరాజును మించిన అదృష్టవంతుడు చిరంజీవి రవి. ఏమిటి కార్లన్నీ? వీళ్ళ డబ్బు ఉన్నది. చెప్తాను చెప్తాను. రవి ఫోటో పేపర్ లో పడింది కదా, వాడు మా బాబా అని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చింటాం అంతే కదా. చూసావరా, వాళ్ళు ఎత్తిన 3 లక్షలు పెట్టి వాడి ప్రాణం మీదకే తెచ్చాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా రవిని ఇంతమంది తల్లులు ఎలా కనుంటారు? వాళ్ళు వచ్చింది రవి కోసం కాదమ్మా, వాడి డబ్బు కోసం. పొన్న చెప్తా. నీ పిల్లవా? అవునండి. ఉంచుకున్నానండి. నీ పిల్లలు కదా. అవునండి. మర్రా రవి, చూడండి, రవి మీ బిడ్డ అని రుజువు ఏంటి? కన్న కడుపు రుజువు ఏంటి బాబు? ఓహో, కన్న కడుపు. రవిని కన్నట్టు కడుపులో రాసిందేమో. ఆపరేషన్ చేయాలి. రెండు బాబు, అంత కఠినంగా మాట్లాడకండి. పొద్దున్న పేపర్ చూసిన దగ్గర నుంచి పులుగులు ఏడుస్తుంది. పైగా దుడి చెప్పని. రవి సరే అమ్మా, రవి మీకు ఎప్పుడు పుట్టాడు అంటే? అది కాదు, పెళ్లికి ముందా తర్వాత? పెళ్లి కాకముందే. ఈ విషయం మీతో చెప్తున్నా? నాతో చెప్తే నేను ఒప్పుకునేమోనని భయపడదండి. ఓహో, చెప్తే ఒప్పుకునేవారు. మీకే అభ్యంతరం లేదు? అభ్యంతరం లేదండి. అప్పుడా ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. అదంతా మీకు అవసరం. మా రవిబాబు ఇప్పించండి. చూసావుగా బయటకి రవి అనాథగా బ్రతుకుతున్నాడని, అందరూ నా బిడ్డ అంటే నా బిడ్డని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. ఏమిటి మాత్రం, వాళ్ళ పిచ్చివాడు చూసి నువ్వు కూడా ఇంటిదైపోతావు. వాళ్ళు వచ్చింది రవి కోసం కాదు, రవి డబ్బు కోసం. రాసి ఉండు, ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. చాలు కదా. అయితే రవి నీ కొడుకే అంటావు? అవునండి. మరేమిటి, మీ ఇద్దరు ఎవరు పోలికలు లేవు రవికి? ఆయన పోలికనండి. ఏనా? ఓ, ఇంకో ఆయన. అవునండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నీకు మీ బాబాకి పాపం రవి. సరే, మీ బాబా బలవంతం చేశాడా? లేదండి. అదే చేశాడా? నువ్వు తొందర పట్ట. తొందర అంటే అబ్బా, సిగ్గేసింది. మీరు కొంచెం వదలికెళ్ళండి. ఏ, నీ సిగ్గు లేదా? ఇంటి దగ్గర ఏదో చెప్తానని చెప్పి వాడే నాడు మీ దగ్గర. సరే, వచ్చేస్తాను. నేను మీ రోగాలు కుదిరితే కాసేపు ఆగండి, పోలీసులు వస్తున్నారు. పోలీసులు దగ్గర ఎందుకండి? ఎందుక, 30 పైసలు పేపర్ కొని 3 లక్షలు కొట్టాలని చూస్తున్నారు కదా. అందుకని.
ఏమిటో మాస్టర్ ఎందుకంత ఇదైపోతావు? రవి భవిష్యత్తును గురించి నువ్వేం భయపడక్కర్లేదు. నా భార్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రవిని తీసుకుని నేను పెంచుకుంటాను. అక్కర్లేదు. రవి కోసం ఏ భార్యాభర్తలు కీచులాడుకోనక్కర్లేదు. ఎవరు ఏ త్యాగాలు చేయనక్కర్లేదు. రవిని నేను పెంచుకుంటాను. అవునమ్మా, ఏ దిక్కు లేని బాబు. ఆనాడు లక్షాధికారులకే నచ్చలేదు. ఈనాడు వాడి దగ్గర డబ్బుందని అందరికీ కావాల్సి వచ్చాడు. మీరే న్యాయం చెప్పండి. వాడిని పెంచుకునే హక్కు నాకంటే ఎవరికి? వాడు పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి పాలు పట్టాను, నీళ్లు పోశాను, జ్వాల పాడాను, అన్నం పెట్టాను, వాడిని ఆడించాను, వాడితో ఆడుకున్నానమ్మా, ఆడుకున్నాను. అమ్మా కాదనకండి, బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాను. వాడి మూగ భావాలకు నా దగ్గర భాష ఉంది, వాడి మూగ కోరికలకు నా దగ్గర మనసు ఉంది. వాడికి ఏం కావాలన్నా అన్నిటికీ నేనున్నా. అమ్మా కాదనకండి, అమ్మా కాదనకండి. అమ్మా ఎంత దొడ్డ మనసు అయ్యానే. అయితే బాబుని రేపే దత్తత తీసుకుంటా. ఏమంటారమ్మా? సమవేదసమస్పందం సర్వాలంకార సంయుతం ఐహికా వృష్టికార్థాజ పుత్రం దేహి వరం మమ. పుత్రం దేహి వరం మమ. మమ వేద సమస్పందం సర్వాలంకార సంయుత ఐహికా పుష్పికా అర్థా తుభ్యం దత్తో వజాసు. తుభ్యం దత్తో మయా సుత. ప్రథమే అశిరో బాహుభ్యాం ఓష్టోహస్తాభ్యాం ప్రతి గృహామి. విశ్వం పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇవాం పుత్రాం ప్రదాశ్చామి పితూరాం తారదాగవై దత్తశ్రీకార మహోత్సవ మహోత్సవ భవంతో మహాంతో గృహంతో దత్తశ్రీకార మహోత్సవ మహోత్సవ. మీరు రండమ్మ. నేనెందుకు రాదు? అదేవిటమ్మా, వర్తిల్లు ముందు మీరు పాదం పెడితేనే మాకు సుఖం. కాదనకండి, రండి. కాఫీ కూడా తీసుకోవా. నాకు కొంచెం అబ్బా ఏంటి సత్యాగ్రహం? నా తల్లి కదా, తీసుకో. అలాగేలే, నీ ఇష్ట ప్రకారం ఆ రాజునే చేసుకుందో గాని. నిజంగానా? నేనమ్మను.
మీ బావగారు రాగానే మళ్ళీ మాట్లాడరామంటాను తల్లి. ముందు కాఫీ తీసుకో. ఏమిటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు జీవిత పడుతున్నారు. చూడండి తింట తీపులు మానేసి ఎలా హఠాత్ వచ్చి కూర్చుందో. ఎందుకట? ఎందుకేమిటి? ఆ రాజుకిచ్చి పెళ్లి చేయకపోతే ఉరి పోపుడు చేస్తుందట. అబ్బా అబ్బా, అయితే లైలా మజ్నూ సినిమా మన ఇంట్లోనే చూస్తున్నారన్నమాట. అన్ని సినిమాలు అలాగే జరిగిపోతుంటే ఏం చేస్తాం మరి? మీరు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడరండి. ఏమిటి? నీ చెల్లెలు ఆ రాజుగాడికిచ్చి పెళ్లి చేస్తావా? వాడంత సేమిటి మనంత సేమిటి? ఏ విజయ, ఏమిటి పని? అప్పా మీరు ఊరుకోండి, మళ్ళీ అది మొదటికొస్తుంది. అంతస్తులు అంటే అప్పుడు అతను అలా ఉన్నాడు కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు అతను అంతస్తు పెరిగిందిగా మరి. అది సంగతి, నీకు డబ్బంటే ఆశ అన్నమాట. ఇదిగో పాచిపోయిన అనవైన పసిడి పడిలో పెడితే పరమానంలాగా తింటాం. అనండి, ఏం చేస్తాను? తోడబుట్టి నన్ను దూరం చేసుకోలేనుగా. మీరు వెళ్తారా లేదా? నీకు సిగ్గు లేకపోతే నాకనే ఉండక్కర్లా. నేను సచ్చినా వెళ్ళను. పైగా అతను ఎదురు తిరుగుతాడో ఏమో. తిరిగితే మాత్రం తప్ప. ఆ రోజు ఆయన చివాట్లు పెట్టి గెంటించిన తర్వాత ఏమీ తప్పలేదు. సరేనమ్మా సరే, ఆ చివాట్లతో నేనే తిని బతిమాలో భంగపడో ఒప్పిస్తా. కావాల్సిన మంచి రోజు చూసి రక్తాళ్ళు కూడా పట్టుకుంటా. వెరీ గుడ్. బాబుకి ముక్కరించారమ్మా? ఇప్పుడు నాన్నగారి స్కూల్ ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఇదివరకు ఇట్లా ఉండేవాడి. రావు రాజు, ఏమిటి అవుతారు? అసలు అవుతారు అంటే మళ్ళీ ఇక్కడ? మళ్ళీ ఏమిటమ్మా, జీవితాంతం ఈ ఉద్యోగం నాది. ఈ తల్లి ఆ తమ్ముళ్ళు ఈ ఉద్యోగం నాకు దేవుడు ఇచ్చిన వరాలు. ఇక సిరీస్ సంపద అంటారా, చెప్పకుండా ఎలా వచ్చాయో అలాగే చెప్పకుండా ఇప్పుడు ఒకటి తుర్రమంటాయి. అమ్మా, మీరు ప్రతీ నెలా నాకు జీతం ఇస్తుండాల్సిందే, నా అల్లరి అబద్ధాలు భరిస్తుండాల్సిందే. ఆ చూడండి, స్టోర్ రూమ్లో సరుకులన్నీ అయిపోయాయి, మీరు తెప్పిస్తారా? వెళ్ళి నన్ను పట్టురమ్మంటారు. అదంతా తర్వాత. డ్యూటీకి ఇంత పొద్దుకే వచ్చేది, పిల్లలకి స్నానాలు పాలాలు ఎవరు చేస్తారనుకున్నా? క్షమించండి, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడే చేస్తాను. వెళ్ళు. రే, అదేమిట్రా నన్ను చూసి అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు? అది కాదండి, ఇప్పుడు మీరు. మీరు నన్ను మీరు అంటున్నారా? రే, నన్ను ఎందుకురా దూరం చేస్తున్నారు? రే, నేను మీకు ఏ అపకారం చేశానురా? డబ్బు ఉంది, పెద్ద కారు ఉంది, బంగ్లా ఉంది. అవునండి, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారుగా. ఎవరు 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 రా పెద్దవాళ్ళు, ఎవరు 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 రా చిన్నవాళ్ళు. అందరం నేల తల్లి పాపలం, మనమందరం ఆ తల్లి చూపులం, చల్లని చూపులం. ఎవరు 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 రా పెద్దవాళ్ళు, ఎవరు 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 రా చిన్నవాళ్ళు. అందరం నేల తల్లి పాపలం, మనమందరం ఆ తల్లి చూపులం, చల్లని చూపులం. చెట్టు ఎంత ఎత్తు పెరిగినా తాను పుట్టిన మట్టిని అది మరిచినా. మల్లి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా తాను పుట్టిన మట్టిని అది మరిచినా. ఊడలని చేతులతో మొక్కుతుంది తన కళ్ళ తల్లి, రుణం కాస్త తీర్చుకుంటుంది. ఎవరు 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 రా పెద్దవాళ్ళు, ఎవరు 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 రా చిన్నవాళ్ళు. సంపదలు ఎన్నాళ్ళు నిలిచేను, ఏటిలో
పగలు మరునాటికే మౌను నడుమ వచ్చిన సంపదలు ఎన్నాళ్ళు నిలిచేను ఏటిలోని నురగలు మరునాటికే మౌను కలిమిలేములు జీవితానికి రెండు పక్కలురా కలిమిలేములు జీవితానికి రెండు పక్కలురా తెలుగు నీడలు కాలానికి రెండు రెక్కలురా రే ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు పుట్టినప్పుడే నేను వైరాగిని కానీ పెట్టిన పేరేమో రాగని పుట్టినప్పుడే నేను వైరాగిని కానీ పెట్టిన పేరేమో రాగని లక్షలున్నా కోట్లున్నా లక్షలున్న కోట్లున్నా ఎప్పటి రాజన్ననే మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే నీ అన్నని ఆ పిచ్చన్నని ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు అందరం తేల తల్లి పాపలం మనమందరం ఆ తల్లి చూపులం చల్లని చూపులం చల్లని చూపులం చల్లని చూపులం ఏంటి ఏదో బాబుతో ఆడుకుంటున్నట్టున్నారు లేవండి ఎవరు మీరు ఆ రోజు కాస్త పొరపాటుగా మాట్లాడాను పొరపాటే ఉంది కరెక్ట్ గానే మాట్లాడాను ఈడొచ్చిన ఆడపిల్ల అడ్డమైన గాడిలతో తిరిగితే ఊరుకుంటారా అందులోను పరువు ప్రతిష్ట సాంప్రదాయం ఏం అక్కర్లేదు ఏదో లేండి అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోనట్టుంది ఏదో చిన్నతనం తెలియక ఉంటుంది బరువు బాధ్యత తెలుసుకున్న వారు మీరే చెప్పాలి చెప్పినా వినకుండా ముండికేస్తుంది ముండికేస్తే పళ్ళు రాలగొట్టండి కాళ్ళు గీళ్లు పెరగొట్టి కాళ్ళ బారేయండి అంతేగాని ఒక అడ్రస్ లేని గాడిదకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు ఇది వట్టి గాడిద ఇప్పుడు డబ్బును గాడిద మీకు డబ్బును గాడిదలే కావాలంటారా ఈ ఊళ్ళో డబ్బును గాడిదలు చాలా ఉన్నాయి అందులో ఒక పెద్ద గాడిదకిచ్చి పెళ్లి చేసేయండి పట్లవారు కాఫీ వదిలేండి మీకు కాదు వెళ్ళండి కాఫీ పడకండి కాస్త నా మాట కూడా వినండి మీ మాట మీ తెలియలే వినలేదు నేనెందుకు వినాలి పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చిన్నవాళ్ళు చెడిపోతారని మీ చెల్లి గట్టిగా చెప్పండి అదేం లేదులేండి ఈ సంబంధం మాకు ఇష్టమే మీకు ఇష్టమైతే నాకు ఇష్టం లేదు కాదు నా మీద కోపంతో అలా చెప్తున్నారు మీకు ఇష్టమే మీరు మా విజయం ప్రేమించారు అవును ప్రేమించాను తేనె తీయగా ఉంటుందని ఆశపడ్డా కానీ దాని చుట్టూ ఇన్ని తేనెటీగలు ఉంటాయని బుద్ధి లేక ప్రేమించాను అయితే మీరు మా విజయం చేసుకోరా చేసుకో అసలు నేను పెళ్లే చేసుకోను అసలు పెళ్లే చేసుకోవా అవునమ్మా ఇప్పుడు నా సర్వస్వం రఘుబాబు అతని క్షణమే నా జీవిత లక్ష్యం నా బాధ్యత కూడా కావచ్చు అందుకు విజయ్ ఎలా అడ్డొస్తుంది ఇప్పుడు రాకపోవచ్చు రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే అప్పుడు ఆ కన్నపాచన తప్పకుండా అడ్డొస్తుంది రవి తన ఇంట్లోనే తన పరాయి పడతాడు అతని ఇల్లు అతనికి నరకం అవుతుంది ఆ పాపం నాకు చుట్టుకుంటుంది ఏవేవో ఊహించుకుని అనవసరంగా బాధపడుతున్నావు రాజు రవి కోసం నువ్వు చేసే త్యాగాన్ని అర్థం చేసుకోగలవు అభినందించగలవు కానీ విజయ్ నీ మీద పెంచుకున్న ప్రేమ కట్టుకున్న ఆశాసౌతం రవి మూలంగా కూలిపోవడం న్యాయం ఆ పాపం వాడికి తగలదా రాజు నిన్ను శాసించే అధికారం నాకు లేదు అమ్మా అంత మాటనకండి అయితే నా మాటకి రవిన్ను వెంత ప్రాణ సమానంగా పెంచిన ఆడదిక్కులేని ఇంట్లో వాడికి తల్లి లేని లోటు తీరదు రవి కోసమైనా నువ్వు విజయ్ని పెళ్లి చేసుకోవాలి అలాగే అయితే ఇప్పుడే ఫోన్ చేసి పెళ్లి ఏర్పాట్లు చేయమంటారు నేను
వెళ్తుందండి మేలు బండి అర చిక్ 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 రైలు బండి అది చక 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 వెళ్తుందండి మేలు బండి తిన్నావంటే పండరిపురమే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు పాండురంగని చూడొచ్చు పాలు మీద పెట్టొచ్చు జై జై విఠల పండరినాథ జై జై విఠల పాండురంగ జై జై విఠల పండరినాథ జై జై విఠల పాండురంగ కుక్కు అర చిక్ 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 రైలు బండి అది చక 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 వెళ్తుందండి మేలు బండి రావాలి చెప్పినట్టుగా చేయాలి దాని సస సస సరి సదస్సని బాధని దాని తప్పని దాదా వెళ్ళ పాళ ఉండాలి బెర్రికి హద్దు ఉండాలి వెళ్ళ పాళ ఉండాలి బెర్రికి హద్దు ఉండాలి మన విజయమని తలుచుకుంటుంటే పాపం అనిపిస్తుంది.
ఆ మొగవాడు ఆమెను మొగుడుతో కాపురం చేయనిస్తాడాని. ఏం చేస్తా, వాడంటే ఆయనకంత ఇది. అసలు ఇది రాజుకు పుట్టిన బుద్ధి కదమ్మా, అంతా డాక్టర్ అమ్మ పన్నాగం. రాజుకు డబ్బు వచ్చింది కదని ఆ మోహవాణి తీసుకొచ్చి రాజు నెచ్చికెక్కించింది. రాజు వద్దని వారించినా ఒప్పించి మన విజయం ఇచ్చి పెళ్లి చేసింది. ఎంతమంది పిల్లల్లోనూ ఆ మోగవాడంటేనే అంత మమకారం ఎందుకో తెలుసా? నిజంగానా? అవునమ్మగారు, అన్నేళ్లుగా నేను అక్కడేగా పనిచేశాను. ఒక్కడి గదిలో బిస్కెట్లు ముద్దలాడుతుంది, బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది. పసివాడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వడం కూడా అవుతారు. నా కళ్ళారు చూశానమ్మా, ఆవిడ మొక్కలు చేస్తే అలా అనిపించదే. మీరు ఎట్టి సత్యకాల మనుషులమ్మా, మనిషి అంత పెట్టుపెట్లాడుతుందే, మరి పెళ్లి నువ్వు చేసుకోలేదంటారు? ఎందుకైనా మంచిది, అయ్యగారిని అదే పనిగా అక్కడికి వెళ్లకుండా చూసుకోండి. పాపా, ఆయనకు తరచూ వెళుతూ ఉంటారా? అది కూడా తెలియదా మీకు? అయ్యో పాపా, ఇంతకీ ఆ మూగవాడు తండ్రి ఎవరంటావు? ఇంకెవరు, రాజే. అయ్యగారు వచ్చే వేళైంది, నేను వెళ్ళి కాఫీ తెస్తానమ్మా. రాముడి వాళ్ళమ్మ పేరేటి? కౌసల్యాదేవి. కృష్ణుడి వాళ్ళమ్మ పేరు? యశోదాదేవి. మీ అమ్మ పేరా? చెప్పు చూద్దాం. బాబు బాబు రాక. ఏమ్మా బాగున్నావా? బాగున్నానక్క. బాబు నువ్వు వెళ్ళి ఆడుకోపో. ఏమిటి, మీ ఆయన ఇంట్లో లేడా? లేరక్క, బాలవిహార్కి వెళ్ళారు. ఎందుకు, ఏదైనా పని మీద వెళ్ళాడా? ముందు చేస్తున్న పని. ఎంత డబ్బున్నా ఆ పని వదలడం ఆయనకి ఇష్టం లేదక్క. అంటే ఇంకా 100 రూపాయల కోసమే అక్కడికి వెళ్తున్నాడంటావు? ఏమిటక్క, నీ ధోరణే మారలేదు. అసలు మొదటి నుంచి ఆయనంటే నీకు మంచి అభిప్రాయం లేదు. నీ నోటికి వెరిచే ఆయన నిన్ను చేసుకోవడానికి కూడా వెనుకాడారు. అంటే ఆఖరికి ఎలా చేసుకున్నాడంటావు? ఆ డాక్టర్మ పుణ్యవాణి, ఆవిడ చెప్పి ఒప్పించబట్టే చేసుకున్నారు. ఓహో, ఆ డాక్టర్మ అంత పుణ్యకార్యం చేయడానికి. కాళ్ళు ఎవరుకో, నీ నీతి బోధలు నాకే అక్కర్లేదు. చూడు, నీకు నమస్కారం. నా కాపురంలో నిప్పులు పోయికు. ఈ డబ్బు తీసుకెళ్ళి డాక్టర్ మాధవ్ చెప్పు, నేను ఎప్పుడు కలుసుకుంటాను చెప్పు. చూడు, అక్కడి నుంచి నేరుగా నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. డబ్బు మాత్రం జాగ్రత్త, ఈ పూటే మాధవ్ కన్నాడు ఇకంటో. ఆ డబ్బు ఎవరికి పంపిస్తున్నారు చెప్పాలా? చెప్పకూడదా? డాక్టర్ మాధవ్కి పంపిస్తున్నాను. ఎందుకు? వ్యాపారం కోసం అప్పు చేశాను, తీరుస్తున్నాను. నాకు తెలియకుండా అప్పులు కూడా చేస్తున్నారన్నమాట. అప్పులే కాదు, నీకు తెలియకుండా ఇంకా చాలా చేస్తున్నా. మీరు చెప్పకపోయినా ఏనాటికైనా నాకు తెలియవనుకున్నారా? తెలిస్తేనే నీకు నాకు మంచి, మనసు తేలిక పడుతుంది. అవును, కట్టుపడ పెళ్ళాం కదా, అన్ని దిగమే కూరుకుంటుంది. అంతకన్నా ఏం చేస్తున్నానేగా మీ ధీమా? చూడరాజు, నిజంగా నీకు అన్యాయమే చేయదలుచుకుంటే నిన్న అసలు పెళ్ళే చేసుకుంది ఆవిడ. ఆ సంగతి గుర్తు. అవును, నన్ను ఉద్ధరించడానికే అతను దాటంతో చాటుమాట వ్యాపారం సాగిస్తున్నాడు. అసలే నీ ఆరోగ్యం అంతటి మాత్రం, వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ మార్నింగ్. ఏమిటి, ఈ మధ్య ఇంజనీర్ గారు దర్శనం లేదు? ఏదైనా దేవుణ్ణా, పని పాట లేకుండా కట్టాల్సుకున్నప్పుడల్లా ప్రత్యక్ష చూడడానికి. ఏమిటి అంత విసుగ్గా ఉన్నావు? విసుగాక నా జీవితానికి సుఖపెట్టాను. ఆనాటికి ఇల్లు నరకం అయిపోతాను. రాజ్యం నన్ను సూటి పోటు మాటలతో రచ్చగొట్టి వేధిస్తాం. అసలు ఇదంతా నీ మూలాలు కదా. ఆ పాత్ర దానం ఎంత పాపం, అర్హత లేని వాడి కోసం త్యాగం కూడా అంతే పాపం. ఎన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దరా? ఎవరికోసం అసలు బయటపెట్టి వచ్చే నష్టమే. ఆనాడు దేవుని ఎదుట నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపో. కొత్త పాపాయికి. పాపా, చెప్పు, నీకు చెల్లెలు కావాలా, తమ్ముడు కావాలా? చెల్లెలా? నా బాబు నా బాబు. ఎవరికి
ఇప్పుడు కాకపోవచ్చు, రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే ఆ కన్న పాశం తప్పగడ్డొస్తుంది.
కథ ఉందమ్మా దీని వెనక. ఇదంతా నీకు ఆ రోజే చెప్దామని ఇంటికొస్తే నువ్వు నన్ను చెప్పనేస్తేగా కష్ట బుసుమని గంతులేసి నా నోరు నొక్కేశావు. నిన్ను కూడా కాదని ఆయనే కావాలని చేసుకున్నాను. ఆ డాక్టర్ అమ్మ ఆయనకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసి నా ఇల్లు నిలబెట్టిన ఇల్లు వెలుపుని ఆరాధిస్తున్నాను. నన్నే ఇంత మోసం చేస్తుందా? తన బిడ్డను పెంచడానికి నన్ను ఒక దాసిగా వినియోగిస్తుందా? చూస్తాను. తొందరపడకమ్మా, ఇప్పటికైనా గ్రహించావు అంతే చాలు. చూడు, వాళ్ళు ఎంతకైనా గ్రహించేరకు. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నా మాట విని ఈ పురుడు పోసిన వరకు ఇక్కడే ఉండమ్మా. లేదక్క, నేనెంత పిరికిదాని కాదు. వాళ్ళు అంత చూస్తారు. ఆవేశపడకు విజయ, పోనీ అక్కడే ఉండి ఈ కాన్ పై ఎవరికైనా ఏమీ తెలియనట్టు నటించు. సరేనా? ఏనాయనా, నేనే పోయాలా? ఏం సాగించుకుంటున్నారా? పాపా నీకెళ్ళి నిలిపోయి. చిచ్చి, పాపిష్ట విధవ నాకు దాపరించాడు. ఆ కన్న తల్లి తన పీడ వదిలించుకుంది. పుణ్యానికి పోయినందుకు ఈ పీడ నాకు చుట్టుకుంది. నోరే ఉంటేనా అమ్మో చంపేసేవాడు. ఏంటది గోళ పోయింట? భగవంతుడా, నువ్వు కూడా నా శత్రువు అయ్యావా? వీళ్ళతో కలిసి నా బిడ్డ నా కాకుండా చేస్తావా? పాపిష్టి వేధవ, దిక్కు లేని వాడివని దయ తెలిస్తే నా కడుపులోనే చిచ్చు పెడతావా నిన్ను? అవును, నువ్వు చేసిన పని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాడికి ఇచ్చి నిలువు నా దాన్ని గొంతుకోసాను. నా గొంతుకొచ్చు, నోరు లేని ఈ పసివాడు గొంతుకొచ్చు. ఇక నా చెల్లెలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను. మనం నువ్వు ఉంచాలన్నా ఉంచాను. సిద్ధమా, బాబు కదూ తినమ్మా. పోనీ నేను తినిపించనా? ఓ పని చేయి, నేను పెడుతూ ఉంటాను, నువ్వు తింటూ ఉండు. ఓ పని చేయి, నువ్వు తినేస్తే నేను కళ్ళు మూసుకుంటాను. మా బాబు తినేస్తున్నాడు, తీరుస్తున్నాడు, తినేశాడు, తినే రాయ్. ఏమిటా నీ సత్యాగ్రహం? అమ్మ కావాలి? అది నీకు అమ్మ కాదురా, మన పాలిట రాక్షసు. పోనీ మనందరికీ అమ్మ డాక్టర్ అందించరా? మరేం కావాలి? అమ్మే కావాలి. తినవు, తింటావా? నేను ఎప్పుడు కొట్టు.
ఉండం. రవి బాబు, రవి అమ్మ, వీళ్ళమ్మేది? లేదమ్మా, వాడమ్మ చచ్చిపోయింది. రాజు అవునమ్మా, వాడికి ఆరాధ్య రాసింది. కన్న తల్లి కడుపులో పెట్టుకుని దాచుకునేది. చీని చీడ పురుగులు అది చివరించుకుంది. తిట్టినా కొట్టినా ఆ అమ్మాయి కావాలని ఏడుస్తున్నాడు. వీడు మానవుడు కాదమ్మా, దేవుడు. విజయవాణి సరిగ్గా చూడటం లేదా? చూడదు చూడలేదని మీతో ఆనాడే నేను ముట్టుకున్నాను. కానీ నా లోపు నాకు బలవంతంగా ఈ పెళ్లి చేసి తీసుకెళ్తాడు. ఈ బంధువులు ప్రాణవాడిగా పనిచేరడానికి ఈ రాజు పోయిన తర్వాత రవి మీ ఇంటికి వస్తాడు. రవి మూలంగా మీ ఇద్దరి మధ్య కేవలం నా కుటుంబ విషయం. మిమ్మల్ని పిలిపించింది రవికి వైద్యం చేయించడానికి. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే మరొక డాక్టర్ని పిలిపించుకుంటా. ఏమంటారు? ఇంట్లోనే టెస్ట్ వేసిందట. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి పనిన పన్నాగమేనే. సరే అదంతా నువ్వేం పట్టించుకో, ముందు రసం తాగు. మాధవి, రవికి ఎలా ఉంది? ఏమిటి మాధవి మాట్లాడవి, అసలు జబ్బు ఏమిటి? ఇది మందులకు లొంగే జబ్బు కాదు వాసు, వాడు నాకు దక్కడు. మాధవి అమ్మా అమ్మా అనే విజయ్ కోసం అల్లాడిపోతున్నాడు. వాడి నీడ కూడా తన మీద పడకూడదని విజయం మండిపోతుంది. వాడు తన దగ్గరే ఉండాలని రాజు అంతకంటే ముందుకేస్తున్నాడు. ఇంతకీ వాడి రాత బాగాలేదు బాసు. వాడికి రాత నువ్వే రాశావు. అన్నీ ఉండి అందరుండి కూడా అనాథం చేశావు. వాడిని హింస పెట్టి నువ్వు హింసపడుతున్నావు. చేశావుగా మహాత్యాగం. నేను ఇష్టరాలతో నన్ను మరీ హింసించకు బాసు. అసలే నా గుండె మండిపోతుంది. చేతనైతే సానుభూతి చూపించు, లేదా ఊరుకో. అంతేకాని నా ఉద్దేశం అడిగారు మాత్రం. నీ తిరిగితనం వల్లనే కదా రవికి గతి పెట్టింది. అవును, తిరిగిదాన్ని. నేను కథల్లో కల్పిత వ్యక్తినే కాదు, వీర వనితనో కాదు, మామూలు మనిషిని. అయితే
రవిని బిడ్డని చెప్తే ఈ సంఘం తలదీసిమలేస్తుందా? చెప్పినంత సులభం కాదు చెయ్యదు. ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు. నువ్వే తెలుసో తెలియకో ఏ దొంగతనం ఓ కూలియో చేసి నాలుగేళ్లు జైల్లో ఉండి మళ్లీ బయటకొచ్చి సంఘంలో బ్రతుకు, అప్పుడు తెలుస్తుంది. అందులోనూ నేను ఆడదాన్ని. నా బ్రతుకు బాధ కంటే రవి భవిష్యత్ ఎంత భయంకరం అవుతుంది. వాడికి వ్యక్తత తెలిసిన తర్వాత నలుగురు వాణ్ణి రండా పుత్రుడని పొడుచుకు తింటూ ఉండే వాడేమవుతాడు? తన తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పాను? చెప్పినా చెప్పకపోయినా వాడు నన్ను ఎలా చూస్తాడు? వాడి ముందు నేను ఎలా తలెత్తుకు తిరగను? అంతకంటే తనకు తల్లి తండ్రి లేరనుకుంటేనే వాడికి మనశ్శాంతి. వాడు బాగుంటే చాలు, దూరాన్ని నుంచైనా చూసి తృప్తి పడచ్చు అనుకున్నాను. ఇంతలో దైవంలా వాడి పాలిట రాజు దొరికాడు. కానీ ఏం లాభం? దేవుడు మళ్ళీ చిక్కు తెచ్చి పెట్టాడు వాసు. ఇలా కుళ్ళు కుళ్ళు ఏం ప్రయోజనం? ఇప్పుడేం చేయాలో ఆలోచించు. నాకేం పాలు పోవటం లేదు వాసు. కానీ ఒకటి మాత్రం నిజం, రవి నా బిడ్డని నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిసిన మరుక్షణం నేను బ్రతకలేను, బ్రతకలేను. అమ్మా, బ్రతకెలా ఉంది? ఏమని చెప్పండి డాక్టర్. ఇవ్వనమ్మా మందులు. వాటి వల్ల ఏం లాభం లేదు రాజు. అంటే? వాడిని విజయ్ దగ్గరికి పంపించు, లేదా ఇక్కడే ఉంచి వాడు అవును రాజు. పంతాలకి సమయం కాదు, ప్రాణాలతో పని. రవిని జాగ్రత్తగా నేను చూసుకుంటా, పంపించు రాజు. రాజు, రవి మనకు దక్కాలంటే అదొక్కటే మార్గం. రాజు సరేనా? సరే, మీ ఇష్టం. బాబు, రవి, రవి బాబు, నీకు అమ్మ కావాలా బాబు? అమ్మ దగ్గరికి వెళదామా? లేదు, అప్పుడు నీకు జ్వరంగా ఉంది కదా, అందుకని వస్తున్నాడు. మరి ఇప్పుడు వెళ్దాం. చూడు బాబు, ఇక నుంచి ఇదే మన ఇల్లు. అమ్మే నీకు నీడు పోస్తుంది, అమ్మే అన్నం పెడుతుంది, అమ్మే ఆడిస్తుంది. విజయ్ అక్కడ గదిలో ఉంది. బాబు, అమ్మ దగ్గరికి వెళ్దాం. విజయ్కి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్నాయా? అయితే మాధవకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, నేను ఫోన్ చేశాను. రండి డాక్టర్. ఏమిటి బాబు? అమ్మ అమ్మ లోపల ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు బాబు, నీకు బుజ్జి చల్ల పెట్టుకుపోతాను. పాపని తర్వాత చూస్తాను బాబు.
అలా రాదు. నువ్వేనా విజయ ప్రసవించింది? ఆడపిల్ల. చాలా సంతోషం. రవేలా ఉన్నాడు. రవిని గురించి నువ్వేమీ కంగారు పడకరాజు. ఇక్కడికి వచ్చాడో లేదో జ్వరం ఇట్టే తగ్గిపోయింది. వలసగా ఉన్నాడు, ఫోన్ చేస్తున్నాడు. విజయ ప్రసవించిందా? చాలా సంతోషం. తల్లి బిడ్డ కులసం ఉన్నారా? సరే, రవి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రవి ఆనందం ఇంత అంత కాదు. వాడు పురిటి మంచం వదిలి ఇవతలకు రావటం లేదు. అది కాదు వాసు, మనసులో బాధ చెప్పుకోవడానికి వాడికి మాట కూడా లేదు. అందుకే నాకు తెలుసు మాధవి, రవిని గురించి నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు. హీ విల్ బి ఆల్ రైట్. నేను చూసుకుంటానుగా. విజయం చూసిరా, లేకపోతే బాగుండదు. నా మాట విను. అలాగే అమ్మా. తండ్రి ఎవడో తెలుసా? నీ మొగుడు.
అది నా కాపురానికి ఎసరు పెట్టిందన్నమాట. నీ కాపురానికి ఎసరు పెట్టలేదు, నీ కాపురం నిలబెట్టింది. ఆవిడ దయదలుసు పోతే మనం పెళ్ళయ్యేది కాదు. ఆనాడే నువ్వు ఏనుతులోనే పడి చచ్చేదాన్ని. అంటే మీ ఇద్దరికి అప్పటి నుంచి సంబంధం? అవును, మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నాం. పరీక్షలయ్యాక పెళ్లి చేసుకుందామని దేవుని ముందు ప్రమాణం కూడా చేసుకున్నాం. నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏనాడు లేదని మీ నాన్నతో ఆనాడే ఖచ్చితంగా చెప్పాను. అప్పుడు మీ నాన్న వెళ్లి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. మేనల్లోని చిన్నప్పటి నుంచి పెంచాను, అల్లుళ్ళు చేసుకుందామని ఎంతో ఆశించాను. వాడికిచ్చి చేయకపోతే నా కూతురు నూతుల దూకి చస్తానంటోంది. నా బిడ్డను కాపాడు, నా ఇంటి నిలబెట్టు తల్లి అని ఆవిడ దగ్గర దేవునించి ఏడ్చాడు. అప్పటికే ఆవిడ గర్భవతన్న సంగతి నాకు తెలియకుండా దాచి తన బతుకు సుఖం సంతోషం సర్వం త్యాగం చేసి నన్ను బలవంతంగా ఒప్పించి నా చేత నీ మెల్లో తాడి కట్టించింది. అప్పుడే ఆవిడ గర్భవతాన్ని తెలిసి ఉంటే మీ నాన్న ఏడ్చినా నువ్వు నూతులో దూకి చచ్చినా నిన్ను నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. నా బిడ్డకి దుర్గతి పట్టేది కాదు. రాజ్యం, ఇప్పటికైనా నిజం తెలుసుకుని బుద్ధి తెచ్చుకో. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సాటి ఆడద నీ కోసం చేసిన త్యాగం విలువ అనుమాత్రమైనా నువ్వు గ్రహించగలిగిన రవిని నీ సొంత బిడ్డగా చేరదీసి నీ కడుపు కాల్చినందుకు దేవుడు కనికరించి ఇచ్చిన వరంగా ఎంచి వాణ్ణి ఆదరించు అంతే. చచ్చిపోడమ్మా చచ్చిపోడు.
ఎంత తాపక ఏం పర్వాలేదమ్మా కానీ రవి బాబు అర్థం చేసుకోలేకపోయాను. మీ పవిత్ర అనుబంధాన్ని శంకించి ఈనాడు నీ కన్ను మిటికి ముప్పు తెచ్చాను. అక్క, నా ప్రాణం తీసుకునైనా రవి ప్రాణం కాపాడు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. డాక్టర్ మాధవ్ అనవసరంగా కంగారు పడ్డారు. వేర్ ఇస్ షీ? షీ ఈస్ టేకింగ్ రెస్ట్. దట్స్ ఆల్ రైట్. డోంట్ డిస్టర్బ్ హర్. కమ్ ఆన్, యు కెన్ సీ హిమ్. ఆశ్చర్యంగా ఉంది కదా, యాక్సిడెంట్ వల్ల అనుకోని మేలు జరిగింది. ఆ షాక్ లో అతనికి మాట వచ్చింది. డాక్టర్ మాధవ్తో చెప్పండి, నేను కూడా ఫోన్ చేస్తాను. వస్తాను. అసలు నాకు ఈ ప్రపంచంలో శత్రువులు అంటూ లేరు, ఒక్క భగవంతుడు తప్ప. నేను ఏ జన్మలోనూ మహాపరాధం చేశాను.
అందుకే ఆయనకు మొదటి నుంచి నా మీద కట్టు. బ్రతిక నన్నాళ్ళు అడుగడుగునా నన్ను సాధిస్తూనే ఉన్నాడు. ఆశ చూపినట్టే చూపి మళ్లీ దీపం కొడిగట్టిస్తున్నాడు. అయినా మొండిదాన్ని గనక అన్నిటికీ తట్టుకుని అలాగే ఉండిపోయాను. ఇక ఇలా లాభం లేదని ఇప్పుడు నా బిడ్డ మీద కన్ను వేశాడు. వాణ్ణి నాకు శాశ్వతంగా దూరం చేస్తే జీవితాంతం కుళ్ళి కుళ్ళి కృషించి చూస్తానని, అలా తన కట్ట తీర్చుకోవచ్చని ఆయన ఆశ. డాక్టర్గా ఎన్నో చావులు చూశాను, కానీ ఒక ఆడదానిగా ఒకరు చావంటే నాకు పై. అంతలోనూ కన్న బిడ్డ భరించలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇక నాకే భయము బాధ లేదు. ఆ దేవుడు నన్ను ఇంకేమీ సాధించలేడు, నేనే ఆయన్ని సాధించాను. ఆయన మళ్ళీ ఓడిపోయాడు, నేనే గెలిచాను. మాధవి మాధవి మాధవి.